వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలోని జ్యోతిష్య శాస్త్ర పండితులు ప్రస్తుత జాతక చక్రంలోని 12వ స్థానాన్ని బట్టి ఆ వ్యక్తికి సంబంధించిన గత జన్మ వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే విదేశీయ పండితుడైన బెర్నీ యష్ మాన్ గత జన్మ రహస్యాలను తెలుసుకోవడానికి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన సిద్ధాంతం ఏమిటి? ఆయన చెప్పిన దాని ప్రకారం గత జన్మ వివరాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెర్నీ యాష్మాన్ కనిపెట్టిన సిద్ధాంతం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న జాతక చక్రాన్ని అపశ్రవ్య దిశలో చూసినట్లయితే వ్యక్తి యొక్క గత జన్మ జాతక చక్రం లభిస్తుందని, ఆ జాతక చక్రం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క గత జీవితం గురించి చాలా వరకు తెలుసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక శని మరియు రాహుకేతువులు ఒక వ్యక్తి యొక్క గత జన్మ వివరాలను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. అయితే ప్రస్తుతం జీవిస్తున్న అందరికీ గత జన్మ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే కొందరికి ఈ జన్మే మొదటి జన్మ కూడా కావచ్చు. ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలోని శని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇదే మొదటి జన్మ లేదా గత జన్మ ఉందా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో 12వ స్థానమైన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసేవాడు, ఎలా జీవించేవాడు, ఏ విధంగా మరణించాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ప్రస్తుత జాతక చక్రంలోని 12వ స్థానం మేషరాశి అయినట్లయితే వారు గత జన్మలో సైనికుడిగా కానీ, యోధుడిగా కానీ, వైద్యుడిగా కానీ జీవించారు. ఆ వ్యక్తి గత జన్మలో అగ్గి వలన కానీ, ఆయుధం వలన కానీ, ప్రమాదంలో కానీ, యుద్ధం వలన కానీ మరణించినట్లు తెలుస్తుంది. వ్యక్తి ప్రస్తుత జాతక చక్రంలోని 12వ స్థానం వృషభరాశి అయినట్లయితే గత జన్మలో వారు భూమికి సంబంధించిన వృత్తిలో కానీ, భూమి పనులు సేకరిస్తూ కానీ జీవించినట్లుగా చెప్తున్నారు. వీరు గత జన్మలో మెడకు సంబంధించిన అనారోగ్యంతో లేదా ఉరి వేయడం వలన చనిపోయినట్లు చెప్తున్నారు. 12వ స్థానం మిథున రాశి అయినట్లయితే వారు గత జన్మలో పత్రికా విలేకరిగా కానీ, ఒక మంచి వ్యక్తిగా కానీ, ఒక జేబు దొంగగా జీవించినట్లుగా చెప్తున్నారు. వీరు ఊపిరి ఆగకుండా క్షయ వ్యాధి వలన కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వలన కానీ మరణించినట్లుగా చెప్తున్నారు. కర్కాటక రాశి వారు అయితే వీరు ఒక పెద్ద కుటుంబానికి తండ్రిగా కానీ, తల్లిగా కానీ, లేదా ఒక నాయకుడిగా జీవించినట్లు చెప్తున్నారు. గత జన్మలో వీరు ప్రసవం అవుతున్నప్పుడు కానీ, నీళ్ళలో మునిగిపోవడం వలన కానీ మరణించినట్లుగా చెప్తున్నారు. ప్రతి జాతక చక్రంలో 12వ స్థానం సింహరాశి అయినట్లయితే వీరు గత జన్మలో ఒక పెద్ద రాజవంశానికి కానీ, గౌరవనీయ వంశానికి కానీ పేరు పొందిన వైద్యుడు లేదా నటుడు అయి ఉంటారు. ఇక గత జన్మలో వీరు గుండె లేదా వెన్ను సమస్యల కారణంగా మరణించి ఉంటారని తెలుస్తుంది. కన్యారాశి వారు అయినట్లయితే వీరు గత జన్మలో తప్పనిసరిగా ఒక స్త్రీ అయి ఉంటారు. వీరు సేవ చేసేటటువంటి ఒక నర్సుగా కానీ, ఒక సేవకురాలిగా కానీ, సహాయం చేసే సన్యాసి అయి ఉంటారు. వీరు గత జన్మలో కరువు వలన కానీ, తిండి లేక అనారోగ్యం వలన కానీ మరణించి ఉంటారు. ఒకవేళ 12వ స్థానం తులారాశి అయినట్లయితే వారు గత జన్మలో రాయబారిగా కానీ, న్యాయమూర్తిగా కానీ, ప్రభుత్వ ఉద్యోగిగా జీవించేవారు. ఇక వీరు మద్యప్యాన వ్యసనం వలన, శృంగార జీవితం అనుభవించడం వలన గత జన్మలో మరణించడం జరిగింది. ఒక వృశ్చిక రాశి వారు అయినట్లయితే వ్యక్తిగత జాతకంలో రుద్ర పూజలు చేసినటువంటి మంత్రగాడుగా కానీ, గోడచారిగా కానీ జీవించినట్లుగా గ్రహించాలి. వీరు గత జన్మలో ఇతరుల చేతిలో మరణించారు. ఇక ధనుసు రాశి వారు అయినట్లయితే వ్యక్తి గత జన్మలో ఉపాధ్యాయుడుగా కానీ, వేదాంతిగా కానీ, నిరంతరం ప్రయాణించేవాడిగా జీవించారు. వీరు ఇక సత్యాన్ని ప్రచారం చేయనందుకు మరణించారు. మకర రాశి వారు అయినట్లయితే ఆ వ్యక్తి యొక్క గత జన్మలో స్వయంకృతితో సంపదలు సంపాదించిన వ్యక్తిగా కానీ, ఒక సన్యాసిగా కానీ, ఒక అంగ వైకల్యుడిగా కానీ జీవించినట్లుగా చెప్తున్నారు. ఇక వీరు శ్రమ ఎక్కువగా ఉండడం వలన లేదా వయసు పై పడటం వలన మరణించారు. కుంభరాశి వారైతే వీరు గత జన్మలో ప్రజల కోసం పాటుబడిన సంస్కర్తగా కానీ, విద్యావేత్తగా కానీ, శాస్త్రజ్ఞుడిగా అయి ఉంటారు. ఇక వీరు గత జన్మలో రేలుడు లేదా విద్యుత్ శక్తి సంబంధం కారణాల వలన మందితో కలిసి మరణించారు. చివరిగా మీనరాశి వారు, వీరు ఆ వ్యక్తి యొక్క గత జన్మలో కళాకారుడిగా కానీ, మాతా ప్రచాకరుడిగా కానీ, అతీంద్రియ శక్తులు కలిగిన వారిగా ఉంటారు. వీరు మద్యం అధికంగా తాగటం వలన గత జన్మలో మరణించడం జరిగింది. గత జన్మలో ఒక వ్యక్తి చేసిన చెడు లేదా మంచి పనులు ఫలితం అనేది వ్యక్తి ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే అని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.